అడవి తల్లి రహస్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. సమస్తమును సృష్టించిన దేవునికి కృతజ్ఞతలు. హలో మిత్రులరా, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చెట్టే భూత సంకుశం. ఈ చెట్టును తమిళిలో పేయ మిరిటి అని కూడా అంటారు. అంటే దెయ్యములను బెదిరించే చెట్టు అని అర్థం. మిత్రులరా, వీటిని సాధారణంగా మొగబీరి చెట్టు అని పిలుస్తారు. కానీ భూత సంకుశం అనే చెట్టు ఇదే మిత్రులరా. ఈ చెట్టు యొక్క ఉపయోగాలు మిత్రులరా, ఇది మనకి భూత సంకుశం అంటే భూతములను దెయ్యములను కూడా బెదిరించే చెట్టు అంటారు. ఇలాంటి ఒక ఆకును తీసుకొని వీటిని మన చెవు పక్కన, అంటే మన పువ్వులాగా మనం పెట్టుకొని ఎంత దూరం వెళ్ళినా కూడా భూతాలు దెయ్యాలు ఇలాంటి సమస్యలు ఉంటే, అంటే మనకి అలాంటివి కూడా మన జోలికి రావు అని అర్థం. ఇంకాను మిత్రులరా, ఈ యొక్క భూత సంకుశము వేరును మనం తాయితినందు కానీ లేక ఈ వేరును మన దగ్గర ఉంచుకున్నట్లయితే గ్రహాలకు సంబంధించి, భూత పేత ప్రశాసాలకు సంబంధించి ఎటువంటి సమస్య కూడా మనుషులను బాధ పెట్టవు అని అర్థం. ఇంకాను మిత్రులరా, ఇది శత్రువు వశీకరణం అని కూడా అంటారు. అంటే ఈ యొక్క చెట్టు వేరును మనం తీసి మనం జోబిలో కానీ లేదా తాయితినందు కానీ మనం ఉంచి మనం ధరించినట్లయితే మన యొక్క శత్రువులందరూ కూడా మిత్రుల్లాగా అనుకూలం అవుతారని చెప్తారు. ఇంకాను మిత్రులరా, ఈ యొక్క ఆకును మనం బాగా ఇలా మనం నలిపి వీటిని దీపమునందు, అంటే మనం మామూలుగా కామాక్షమ్మ దీపం కానీ నూనెలో మనం దీన్ని పెట్టి దీన్ని వెలిగించినట్లయితే ఇది ఒత్తిలాగా వెలుగుతుందని చాలామందికి తెలుసు. అలా మనం దీపం పెట్టినట్లయితే గ్రహ దోషాలు, అంటే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇంకా కూడా ఏదైనా కొన్ని రకాలైనటువంటి దోషాలు ఉంటే కూడా నయమవుతాయి అని అంటారు. మిత్రులరా, ఒక హోమం చేసినంత పుణ్య ఫలితం వస్తుంది అంటారు. ఇది మా అనుభవం. మేము కూడా తాయితినందు కానీ ఏదైనా గ్రహాలకు సంబంధించి మూలికలు వేసేటప్పుడు తప్పకుండా ఈ చెట్టు వేర్లను మేము వేస్తాం. మిత్రులరా, వీటిని మనం సేకరించాలంటే ఉదయం 3 గంటలకి మనం స్నానం చేసి బ్రహ్మలగ్నమందు వేర్లను మనం తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. మిత్రులరా, ఈ భూత సంకోసం చెట్టులో 2 రకాలు ఉంటాయి. ఇది ఒక రకం. ఇంకో చెట్టు ఇప్పుడే చూపిస్తాను మిత్రులరా. మిత్రులరా, నేను చెప్పినటువంటి 2వ రకం ఇది. ఇది కూడా భూత సంకోసం చెట్టు అంటారు. ఇది 2వ రకం చెట్టు. ఈ చెట్టు ఆకులు రసవాదంలో ఉపయోగిస్తారు. పాదరసమును గడ్డ కట్టించడానికి ఈ యొక్క ఆకులను ఉపయోగిస్తారు. ఇవి 2 రకాలు. ఈ ఆకులను, మడ్డి ఆకులను 2 కలిపి పాదరసాన్ని మూలికతో గడ్డ కట్టించడానికి ఉపయోగిస్తారు. భూత సంకుశం, మగబీర చెట్టు, పేయ మిరిటి, దెయ్యములను బెదిరించుట, అన్ని చెట్లు ఇవే మిత్రులరా. అంటే ఈ చెట్టుకు రకరకాల పేర్లు ఉన్నాయి. ఇది కొన్ని మంది మిత్రులు అడిగారు చూపించమని. అందరికీ నమస్కారం.